నెత్తిన పెట్టుకున్న ఈ యువ ఎంపీని జగన్ నేలకేసి కొట్టినట్లే. అదృష్టం అందలా మెక్కించినా నిలుపుకోలేకపోతున్నారా? తాను కలలో సైతం ఊహించిన విధంగా ఎదిగినా ఇంకా పాత జీవితాన్ని వదులుకోలేకపోతున్నారా? అందుకే ఆ యువనేతను వైఎస్ జగన్ పక్కన పెట్టారా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ యువనేతే నందిగం సురేష్. నందిగం సురేష్ యువకుడు. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గానికి చెందిన నందిగం సురేష్ చంద్రబాబు హయాంలో అరటి తోటలు తగిలిబెట్టిన ఉదంతంలో వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా మారారు. వైఎస్ జగన్ నందిగం సురేష్లోని స్పార్క్ను గుర్తించి ఎన్నికలకు ముందు అధికార ప్రతినిధిగా నియమించారు. అయితే నందిగం సురేష్ ఊహించిన విధంగా ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ను కేటాయించారు. అసలు టికెట్లు కేటాయించడమే కాదు, జగన్ నందిగం సురేష్కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఎన్నికల ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో నందిగం సురేష్ చేతనే చదివించారు. అయితే ఎంపీగా గెలిచి 3 నెలలు గడవకముందే నందిగం సురేష్ అధినేత వద్ద నమ్మకాన్ని కోల్పోయారంటున్నారు. నందిగం సురేష్ పేరుకు బాపట్ల ఎంపీ అయినప్పటికీ ఆయన ఎక్కువగా తాడేపల్లి నియోజకవర్గంపైనే దృష్టి పెడుతూ ఉంటారు. తాడేపల్లి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నందిగం సురేష్లు కూడా దగ్గర బంధువులేనంటారు. అయితే సురేష్ అనుచరులు తాడేపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో ఇసుక దందా చేస్తున్నారు. అధికారులను కూడా లెక్క చేయకపోవడంతో ఎమ్మెల్యే శ్రీదేవి కల్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి నందిగం సురేష్కు ఎమ్మెల్యే శ్రీదేవిల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ పంచాయతీ జగన్ వరకు వెళ్ళినప్పటికీ తొలినాళ్లలో ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే రోజురోజుకు నందిగం సురేష్ శ్రీదేవిల మధ్య వార్ ముదిరిపోతోంది. తాజాగా కూడా నందిగం సురేష్ అనుచరులపై శ్రీదేవి కేసు నమోదు చేయించారు. ఇది తెలుసుకున్న సురేష్ సంబంధిత పోలీసు అధికారులను బదిలీ చేయించారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండలో పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే నందిగం సురేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఇవన్నీ తెలుసుకున్న జగన్ నందిగం సురేష్ను పక్కన పెట్టారన్న వార్తలు వైసీపీలో గుప్పుమంటున్నాయి.